राष्ट्र मुख्यमंत्री जगनमोहन रेड्डी 26 जिल्लालु प्रकटिंचिन संदर्भंगा सत्तिवेडु नियोजकवर्ग एम्मेल्ये कोनेटि आदिमूलम आध्वर्यंलो वैसीपी नेतलु कृतज्ञता ర్యాలీ నిర్వహించారు. 13 జిల్లాలను 26 జిల్లాలుగా పరిపాలన సౌలభ్యం కోసం ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు. నారాయణపురం మండలంలో ముఖ్యమంత్రి ప్రకటించిన జిల్లాలకు మద్దతుగా కృతజ్ఞతలతో వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలతో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రజలందరూ ముఖ్యమంత్రి 26 జిల్లాల్లో ప్రకటించడంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారంటూ ఆయన అన్నారు. తద్వారా పరిపాలనా సౌలభ్యంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని ఆయన అన్నారు. వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు రాష్ట్ర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. మన అందరి నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీమతి జగనన్న ఏదైతే పాదయాత్రలు చెప్పారో ఏదైతే రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్నారో అన్నీ కూడా ఈ రోజు పవిత్రమైనటువంటి భారత రాజ్యాంగ దినోత్సవ రోజు రిపబ్లిక్ రోజు జనవరి 26వ తేదీన మన రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలని 26 జిల్లాలు చేస్తూ పురం చేస్తూ పరిపాలన విక్రయం చేస్తూ వారు పత్రిక ప్రకటన చేయడం మనందరికీ తెలిసిన విషయమే. మరి 27, 28, 29 ఈ 4 రోజులు కూడా అన్ని ప్రాంతాల్లో ఈ వార్షికోత్సవాలు సంబరాలు ప్రతి మండల కేంద్రంలో నియోజకవర్గ కేంద్రాల్లో జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి అన్ని వర్గాల వారు కూడా కలిసిమెలిసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా ఆశిస్తూ కనీవిని రీతిలో ఏనాడు లేని విధంగా మన తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి శ్రీ బాలాజీ కలియక వెంకటేశ్వర స్వామి పాదచంత శ్రీ బాలాజీలని ఎందరో ముఖ్యమంత్రులు మారారు, ఎందరో ముఖ్యమంత్రులు పరిపాలించారు. మన ప్రియతమైన మన ముఖ్యమంత్రి జగన్ వచ్చిన తర్వాత మనందరికి అందుబాటులో ప్రజలకు అందుబాటులో సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులో తీసుకోవడానికి ప్రజల సౌభాగ్యం కోసం ఈ కార్యక్రమాన్ని స్వీకరించారు. ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో నెచ్చలేని విధంగా. అందుకే ఈరోజు 30వ తేదీ అన్ని నియోజకవర్గాల కూడా వారికి సంజీవం తెలుస్తూ ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మన ముఖ్యమంత్రి చేస్తున్న ఏ కార్యక్రమమైనా కూడా ప్రజలకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి అన్ని కూడా అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, విద్యార్థులు, యువకులు, వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా బాగుండాలని చిన్న చిన్న జిల్లాలు చేస్తే 6-7 నియోజకవర్గాలకి ఒక నియోజక కేంద్రాన్ని చేసి జిల్లా కేంద్రం చేస్తే పరిపాలన బాగుంటుంది అనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో వారు బాధ్యత చేసి తోచా తప్పకుండా మరి ఈరోజు కేంద్ర అనుమతితో ఈ జిల్లాలు వికేంద్రీకరణ చేయడం చాలా సంతోషకరమైన విషయం. అందుకే మరి వారు అన్నారు ఆ రోజు శ్రీకాకుళం మన ఆంధ్రలో లాస్ట్ అది ఇచ్చాపురం అనేటువంటిది వాళ్ళందరూ కూడా సంతోషపడే రోజు సంబరాలు చేసుకుని ఆనందంగా ఉన్న సందర్భాల్లో మీకు అందరూ కూడా మనం చేసుకుంటాం. జై జై జగన్.